ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేయాలి అది క్యారెక్టర్ వాడుతూ ఉండాలి హై పాయింట్స్ అనేది అనుకున్నాం అది కన్ఫర్మ్ దానికోసం వెదుతున్నాం రకరకాలు ఎదుగుతున్నాం కాసేపు ఇలా ఉందామా లేకపోతే ఇలా ఉందామా ఎదుగుతున్నప్పుడు ఎప్పుడో సడన్గా తను మామూలుగా చేస్తే ఇలా అనుకుంటుంటే చూసి ఇలా అనుకుంటున్నాడు ఇలా అనుకుంటే అరే బాగుంటుంది అలాగే ఇదేదో అని చెప్పి అవును కాన్ఫిడెన్స్ లేదు కానీ తర్వాత తర్వాత లేదు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా ఇట్ ఈస్ అతిరిపోద్ది సో విల్ డూ సంథింగ్ అంటే వి అండ్ మీ రంగస్థలం వరకు ఆ లైట్ నిజంగా ఆఫ్ అయిందా లేదంటే ఇంకా చాలా మీరే ఆఫ్ చేసి నాకు సిగ్నల్ ఇస్తున్నారా లేదు డౌట్ వస్తుంది హీరో ఎప్పుడు సారీ రంగస్థలంలో కొంచెం ఈ మూవీలో కొంచెం షోల్డర్ ఎలాగా ఎందుకు ఇలాగా మాస్ లుక్ లో అండి కొంచెం ఏదో ఒక డిఫెక్ట్ పెడుతున్నారు ఎందుకు నార్మల్గా ఉంటే నచ్చు సార్ ఏదైనా ఆయన స్ట్రీట్ లైన్ కూడా వంకరగా ఉంటుంది సుకుమార్ గారు సునీల్ని విలన్గా మెయిన్ విలన్గా చూడడానికి మీరు అంటే ఆయన్ని కమేడియన్గా చూసాము అంటే వేరే భాషల్లో తెలియదు కానీ మన దగ్గర వచ్చేసరికి కమేడియన్గా అంటారు సో ఇందులో సునీల్ నుంచి మీరు మెయిన్ విలనిజం ఎక్స్పెక్ట్ చేయడానికి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్ అంటే సునీల్ ఇప్పుడు అలాంటి చూడండి మనకి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ సచినాయ గారు ఎస్వి రంగారావు గారు కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ చూడండి వరుసగా వాళ్ళు అన్నీ చేశారు కామెడీ అంటే కామెడీ సచిన గారు చూడండి ఆయన కామెడీ అంటే కామెడీ చూస్తాం మళ్ళీ వెళ్ళండి వెళ్ళను సో అట్లా ఇప్పటి నుంచో సునీల్ చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్నాం కానీ ఈ వచ్చినప్పుడు దాంతో మాట్లాడి మాట్లాడినప్పుడు హీ గేవ్ ద కాన్ఫిడెన్స్ డాల్ కొత్తగా ఉంటుందని నేను అనేసి వెళ్ళిపోయాను కానీ తర్వాత అవునా కాదు నేను కూడా సో మీలాగే కొంచెం కన్విన్స్ చేయగలం లేదంటే నో ఐ హిట్ నువ్వు అనుకున్నది కరెక్టే హీ విల్ బీ డెఫినెట్లీ అంటే మే అంటే అప్పుడేంటే మనం గెటప్ చేంజ్ చేయాలి విల్ డూ సంథింగ్ తన్ని కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుంది సమ్థింగ్ అని అలా తనకి ఎట్లా చెప్పాను స్కెచ్ గీసి పంపించాం రామ్మ ఆర్ట్ డైరెక్టర్ ఉంటే తను స్కెచ్ ఇట్లా ఉండాలి రామా అంటే తను స్కెచ్ పంపించాడు ఆ స్కెచ్ తన పంపిస్తే తను మొత్తం యాక్చువల్గా మేము ప్రాసెస్ చేద్దాం అనుకున్నాం హీ షేవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ సార్ బన్ని సార్ ఇట్స్ సార్ ఒక్క నిమిషం ఈ ఒక్క విషయానికి సుకుమార్ గారు చెప్పిన దానికి నేను ఒక యాడ్ చేస్తాను సుకుమార్ గారు గారు టైమ్ లైన్స్లో గుర్తు లేకపోవచ్చు బట్ ఇన్సిడెంట్ ఎలా అయిందని మాత్రం నాకు బాగా గుర్తుంది సుకుమార్ గారు నేను ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటున్నారు మన ఆర్టిస్టులు తక్కువైపోయారు ఎవరు తెలుగు ఆర్టిస్టులు ఎస్పెషలీ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ తక్కువ అయిపోయారు లిమిట్ అయిపోయాం మనం అంటే అప్పుడు ఆయన అన్నారు లిమిట్ అవ్వలేదు దానికి మనమే మన క్యారెక్టర్ యాక్టర్స్ని రీఇన్వెంట్ చేయట్లేదు మనం ఇలాగ ఒక కామెడీ చేసేవాళ్ళే కామెడీకి చేస్తేనే ఫిక్స్ అయిపోయి ఉన్నాము మనం వాళ్ళని రీఇన్వెంట్ చేస్తే మన తెలుగు ఆర్టిస్టులు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అన్నారు సో అందులో డిస్కషన్ వచ్చేప్పుడు సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్ నాట్ జస్ట్ అబౌట్ కామెడీ టైమింగ్ చాలా హై కామన్ సెన్స్ ఉండి ఒక ఒక రిథమ్ ఉన్న ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన సో డెఫినెట్లీ ఆయనలో ఒక కోన ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లోర్ చేశారు ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఐడియా అయిందే చాలా బాగుంటుంది అనుకున్నాను తర్వాత ఎందుకో ఆయనకి డౌట్ వచ్చింది అమ్మో ఇంత ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫిల్మ్ కదా వెళ్తాం కరెక్ట్ కదా అని ఇది ఒక టైంలో మళ్ళీ ఆయన డౌట్ వస్తే నేను గుర్తు నేను నేనేం చేయలే